అత్యంత ప్రేమ కనిక్రమ కలిగినటువంటి దేవాది దేవునికి వందనాలు. ప్రతిరోజు జీసస్ బైబిల్ అకాడమీ జీవన్వేషణ బైబిల్ వాక్య ధ్యానము ద్వారా అనేక మంది దాసుల ద్వారా ప్రార్థనా టీవీ ముందు వాక్యము వింటూ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ఈ లేఖన భాగాలను ప్రతిరోజు దైవదాసులు మీకు అందిస్తూ ఉన్నారు. మనము దాన్ని శ్రద్ధగా విని హృదయం మందు ముద్రించుకొని ఆ జీవం వైపు పయనించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ జీవన్వేషణ బైబిల్ వాక్య ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం మీరు నిందారహితులుగా ప్రభు రాకడలు ఎత్తబడాలని, ఖచ్చితంగా ఆయన ఇచ్చేటువంటి రక్షణ కార్యాన్ని మీరు అందరూ చూడాలని ఎంతో ప్రయత్నం చేస్తూ అనేక మంది దైవదాసులు ఈ యొక్క జీవన్వేషణ వాక్య ధ్యానంలో ప్రార్థన టీవీ ద్వారా మీ ముందుకు వస్తున్నారు. దయచేసి వాక్య భాగాన్ని వినండి, హృదయంలో ముద్రించుకోండి, దేవుడిచ్చే దీవెనలు పొందుకోండి. అట్టి ధన్యత మనకు అందించడానికి ఈరోజు ప్రత్యేకంగా దైవదాసులు నవీన్ మోజెస్ గారు శారదనగర్ మచిలీపట్నంలో సేవ చేస్తున్న దైవదాసులు మన మధ్యలో ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. మనం ప్రార్థనా పూర్వకంగా విని మన హృదయంలో ముద్రించుకొని దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. అటు ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పైకి దిగి వచ్చితివా, దివిలోని మహిమ ప్రభావమా, భువి పైకి దిగి వచ్చితివా. నాకై శరీరధారివై మాదిరి చూపుటకు, నాకై శరీరధారివై మాదిరి చూపుటకు, దివిలోని మహిమ ప్రభావమా. కోట్లాది దూతగణములు నిన్ను స్తుతించుచుండగా, కోట్లాది దూతగణములు నిన్ను స్తుతించుచుండగా, ఇరువది నలుగురు పెద్దలు నీ ఎదుట శిరము వంచిరి, ఇరువది నలుగురు పెద్దలు నీ ఎదుట శిరము వంచిరి. గొప్పరాజు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు, గొప్పరాజు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు. నన్ను రక్షించుటకు కలువరిలో యాగమైతివా, నన్ను రక్షించుటకు కలువరిలో యాగమైతివా. సర్వోన్నతుడైన దేవతా దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావములు సదాకాలము కలుగునుగాక. ఆమెన్. ప్రభు పేరట ప్రియులైన దేవుని పిల్లలందరికీ శుభాభివందనాలండి. ఈ యొక్క సమయమందు ఈ యొక్క జీసస్ బైబిల్ అకాడమీ జీవాన్వేషణ బైబిల్ వాక్య ధ్యానముల ద్వారా ఈ యొక్క ప్రార్థనా టీవీ అనే యొక్క ప్లాట్ఫామ్లో నుంచి మిమ్మల్ని కలుసుకోవడానికి అనుకూలతను అనుగ్రహించిన దేవతి దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రభు నందు అందరూ కూడా సంతోష సమాధానాలతోటి ఉన్నారు అని చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. అటు రీతిగానే ఈ యొక్కసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఇటు తరుణాన్ని అనుగ్రహించిన దేవునికే మరి ఒకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థనతోటి వాక్య భాగంలోనే ప్రవేశిద్దాము. కృపగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహిమాన్వితుడు అయిన దేవ, మీకు స్తోత్రాలు. మీ ఉచితమైన కృప, మీ ఉచితమైన దయలోని నాయన, మమ్మల్ని ఇప్పటివరకు నడిపించున్నందుకు స్తోత్రాలు. మరొకసారి ఈ యొక్క ప్రార్థన టీవీ ద్వారా
అయా, నీ ప్రియులైన వారిని అందరినీ కలుసుకునడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మీ దాసుని నన్ను మరుగుపరిచి మీరే మీ నోటి ద్వారాగా మీ చేతి పాత్రగా వాడుకొని మీ కృపని వెల్లడి చేయమని మహిమ స్వరూపుడని యేసుక్రీస్తుని ఆదిన పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క సమయం మందు దేవుని యొక్క వాక్యంను ధ్యానించుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుంచి రోమీయులకు రాసిన పత్రిక 8:28. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆమెన్. హల్లెలూయా. దేవుని ప్రేమించువారికి, ఎవరు దేవుణ్ణి ప్రేమించువారు, ఎవరు దేవుని సంకల్పంలో పిలువబడిన వారు అని చెప్పినంటే, ఇక్కడ మనం ఒక సంగతిని గమనించవచ్చు. దేవుని ప్రేమించువారికి అనగా అని చెప్పినని సంబోధించి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అని చెప్పిన అంటూ ఉన్నాడు. ఇక్కడ ఈ రెండు ఈక్వల్ టు అనే ఒక సింబల్ని ఈ అనగా అన్న పదంలో నుంచి సూచిస్తూ ఉన్నాయి. అంటే దేవుణ్ణి ప్రేమించు వారిని ఆయన పిలుస్తున్నాడు, ఆయన పిలుస్తున్నవారు ఖచ్చితంగా ఆయనని ప్రేమిస్తూ ఉన్నారు. బైబిల్ వాక్య భాగంలో ఉంటుంది కదా, దేవుని ద్వారా పుట్టిన వారిలో ఆయన బీజం ఉంటుంది, దేవుని ద్వారా పుట్టినవారు పాపము చేయనేరు. ఈ లోకంలో పాపములు చేయనేరని వారు ఎవరు అంటే, దేవుని ద్వారా పుట్టినవారు, దేవుని యందు పుట్టినవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్లాగే ఇక్కడ కూడా దేవుణ్ణి ప్రేమించువారు ఎవరు అని చెప్పినంటే, ఖచ్చితంగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడినవారు. ఆయన సంకల్పంలోని పిలువబడిన వారు ఎవరంటే, వారు దేవుణ్ణి ఖచ్చితంగా ప్రేమించే లక్షణము కలిగిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క సమయమందు మనము ఈ యొక్క సంగతులను జాగ్రత్తగా గమనించుకుందాం. దేవుని సన్నిధిలోని చాలామంది ఒక పరీక్ష సమయాలలోని మనసులోని కొన్ని ప్రశ్నలతోటి నలిగిపోతూ ఉంటారు. కొన్ని సందర్భాలలోని నిరుత్సాహంతోటి వారు కుంగిపోతూ ఉంటారు. ఎందుకు అని చెప్పినంటే, వారు ఆశించిన కార్యము వారు అనుకున్న సమయంలో వారు పొందుకోలేనప్పుడు వారి మనసులో ఒక నిరుత్సాహం అన్నది వారిని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దేవుడు ఎందుకని నా ప్రార్థనని ఆలకించటం లేదు, ఎందుకని దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు కూడా నన్ను విడిచిపెట్టాడా, నన్ను ఒంటరివాణ్ణి చేశాడా, ఇట్లాగ పలు రకాలైన సమస్యలు, దేవుడు కూడా నాకు సహాయం చేయకపోతే నేను ఏమైపోతాను, అందరూ విడిచిపెట్టారు, దేవుడు కూడా నన్ను విడిచిపెట్టాడా, నేను ఎంత ప్రార్థించినా నాకు సమాధానం ఇవ్వట్లేదు, ఆయన యొక్క సమాధానం కోసం నేను ఆశగా ఎదురు చూస్తున్నానే, దేవుడు కూడా నాకు సమాధానం ఇవ్వకోకుండా మౌనంగా ఉండిపోయాడే అని చెప్పిన చాలామంది కలవరపడే పరిస్థితుల్ని మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించుకోవాలి, మొట్టమొదటిగా బైబిల్లో నుంచి ఈరోజు నువ్వు యేసుక్రీస్తు యొద్దకు రాగలిగావు అంటే, ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు నిలబడగలిగావు అంటే, ఈరోజు ఈ యొక్క వాక్య భాగాన్ని చూడగలుగుతున్నావు అంటే, మొట్టమొదట మనం గుర్తుంచుకోవలసిన సంగతి ఏమిటి అని చెప్పినంటే, యేసయ్య అంటున్నారు కదా యోహాను సువార్తలోని, ఒకరిని తండ్రి ఆకర్షిస్తే తప్ప ఎవడనూ నా యొద్దకు రాలేడు. ఫస్ట్ మేజర్ పాయింట్ అండి. ఈరోజు నువ్వు యేసయ్య దగ్గరికి రాగలిగావు అంటే, మొట్టమొదట దేవుడు నిన్ను ఆకర్షించాడు అని అర్థం. అందును బట్టే నువ్వు రాగలిగావు, లేకపోతే రాగలిగే వ్యక్తివి కాదు. దేవుని మందిరములోనికి నీవు రాగలిగావు అని చెప్పినంటే, నీవు గమనించుకోవాల్సింది, భక్తుడు అంటున్నాడు, యెహోవా నీ మందిర ఆవరణములో అతిథిగా ఉండదగిన వాడెవడు. నిజమే కదండి, ఆయన కృప పొందినవాడు తప్ప ఎవరు ఆయన మందిర ఆవరణములో అతిథిగా ఉండదగినవాడు, అది ఎవరి వలనో సాధ్యమయ్యేది కాదు. దేవుడు నీ ఎడల కృప చూపించాడు, కనుకనే నీవు దేవుని మందిరములోనికి రాగలిగావు, అతిథిగా ఈరోజు ఉండగలిగావు. ఈరోజు ఈ యొక్క టీవీ ద్వారా కావచ్చు, దేవుని యొక్క సన్నిధానంలోని కావచ్చు నీవు చేరగలిగావు అని చెప్పానంటే, దాని అర్థము ఆయన నీ ఎడల కృప చూపించాడు, ఆయన నిన్ను ఆకర్షించాడు, కాబట్టే నువ్వు యేసయ్య దగ్గరికి నువ్వు రాగలిగావు. ఆ సంగతిని మొదట మీ హృదయంలో స్థిరపరచుకోండి. ఆ సంగతిని మొదట మీరు హృదయంలో స్థిరపరుచుకునే ఎడల అప్పుడు నీ కన్నులు తెరవబడును గాక. ఆమెన్. ఎందుకు అని చెప్పినానంటే, కలత చెందొద్దు. నువ్వు కలత చెందుతున్నావు, నువ్వు కృంగిపోతున్నావు,
నువ్వు బాధపడుతున్నావు, కానీ నీ కలత, నీ కృంగుదల, నీ బాధ, నీ నిరాశ దేవుడు నీ ఎడల చూపిస్తూ ఉన్న ప్రేమని, దేవుడు నీ ఎడల కనపరుస్తూ ఉన్న ఆయన యొక్క కృపని నీవు గమనించుకోకుండా అవి నీ కనులను మూసివేస్తూ ఉన్నాయి. కనుక ఈ యొక్క సమయం ముందు దేవుని యొక్క లేఖనములని నీవు హృదయపూర్వకంగా విశ్వసించు. దేవుని యొక్క లేఖనములని మీ హృదయంలో స్థిరపరచుకోండి. మన హృదయంలో స్థిరపరచుకొని బాహ్య నేత్రముతోటి కాక, లోకములో ఉన్నవారు వలె కాక, దేవుని యందు విశ్వాసము కలిగిన వారిగా ఆయన వాక్యములో నుంచి మన జీవితాన్ని మనం పరిశీలించుకుందాముగాక. ఆమెన్, హల్లెలూయా. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఈరోజు ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నావు అంటే ఆయన సంకల్పంలో నీవు ఉన్నావు అని చెప్పిన అర్థం. ఈరోజు నువ్వు నీ కఠినమైన పరిస్థితుల్లోనూ కూడా దేవుని సన్నిధిలో ఈ టీవీ ముందు కానీ లేదా ఈ యొక్క మందిరంలోని కానీ నీవు ఉన్నావు అని చెప్పినంటే నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, కనుకనే ఆయన దగ్గరికి రాగలిగావు అని చెప్పిన అర్థం చేసుకొని నీ హృదయంలో విశ్వాసం నందు బలహీనుడుగా కాక, బలహీనురాలుగా కాక, బలవంతుడిగా బలవంతురాలుగా నీవు నిలిచి ఉందువుగాక. ఆమెన్, హల్లెలూయా. ఇంకా ఇక్కడ చెప్తున్నాడు కదా ఈ యొక్క వాక్య భాగంలో, దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు వస్తున్న నీవు. ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించుకోవాలి, ఏమని అంటే, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ఈరోజు నువ్వు వచ్చావు అని చెప్పానంటే, ఈరోజు నువ్వు నిలిచి ఉన్నావు అంటే, ఈరోజు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నావు అంటే దాని అర్థము నీవు దేవుని సంకల్పములో నిలిచి ఉన్నావు, దేవుని సంకల్పములో నువ్వు ఏర్పాటు చేయబడ్డావు అన్నది ఇందాక రూఢిగా నీకు తెలియపరిచాను. అట్లాగే ఇక్కడ ఇంకో సంగతిని గమనించుకుందాం, నీకు మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ఆమెన్, హల్లెలూయా. నమ్మిన వారు నాతో పాటు ఆమెన్ చెప్పుదురుగాక. ఆమెన్, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే నీ కొరకు దేవుడు సమస్తమును సమకూరుస్తున్నాడు. ఎలా చెప్పగలవు, ఎలా చెప్పగలవు అంటే, మనం సేవిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు, మనము కలిగి ఉన్న దేవుడు ఆయన సాధారణమైన వాడు కాదండి. ఈ లోకములోని మనుషుల వంటి వాడు కాదు, ఈ లోకములోని అనేకమైన వాటి వంటి వాడు కానే కాదు. పరిశుద్ధ గ్రంథంలోని చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 17:3, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే వాక్యం స్పష్టంగా చెప్తుంది, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, అలాగే నన్ను పరిశోధించితివి అని భక్తుడు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తి జీవితంలో దావీదు గారు ప్రార్థనా జీవితం బహు అద్భుతమైనది. దావీదు గారు ఆయన అనుభవాలలో నుంచి ప్రార్థనను చేసిన మంచి ప్రార్థనా పరుడు. దావీదు యొక్క ప్రార్థనలు ఈ యొక్క కీర్తనలో చూసినట్లయితే అవన్నీ మ్యాక్సిమం ప్రార్థనలే. ఆ ప్రార్థనలన్నీ కూడా దావీదు భక్తుడు తన అనుభవాలనే కీర్తనలుగాను ప్రార్థనలుగాను ఇక్కడ రచించడం జరిగి ఉన్నది. ఇది కూడా దావీదు యొక్క ప్రార్థనే, దావీదు యొక్క ప్రార్థనే ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో రాయబడి ఉన్నది. అంటూ ఉన్నాడు కదా, అయ్యా రాత్రి వేళ నీవు నన్ను పరిశీలిస్తున్నావయ్యా, నా హృదయాన్ని పరిశీలిస్తున్నావయ్యా, నీవు నన్ను పరిశోధిస్తూ ఉన్న దేవుడు. మన హృదయములో ఉన్నది మనమైనను గ్రహించలేకపోవచ్చునేమో, మనల్ని కన్నవారైనను, కట్టుకున్నవారైనను, కడుపును పుట్టిన వారైనను, తోడబుట్టిన వారైనను, ఆప్తమిత్రులైనను మన హృదయంలో ఉన్న సంగతిని తెలుసుకోలేకపోవచ్చునేమో. దేవాతి దేవుడు నీ హృదయాంతరంగములలో ఉన్న సమస్తమును ఎరిగినవాడు అని చెప్పనని ఈ యొక్క వాక్యము మనకి సూటిగా తెలియపరుస్తూ ఉంది. కొంతమందికి వారి మనసులో ఉన్న ఆశని ఎదుటివారికి చెప్పుకోవడం తెలియదు, వారిలో ఉన్న ఫీలింగ్స్ని చెప్పుకోవడం తెలియదు. దాన్నే వాడుక భాషలో మనం, వాడికి మాట్లాడడం రాదు, వాడి మనసులో ఉన్నది చెప్పడం రాదు అని చెప్పిన అంటారు. కానీ మనం ఇక్కడ జాగ్రత్త గమనించుకున్నట్లయితే, నీకు మాట్లాడడం రాకపోయినా, నీకు చెప్పడం రాకపోయినా కూడా దేవుని వాక్యం చెప్తూ ఉంది కదా ఏమని అని చెప్పినానంటే, నీవు చెప్పలేని సంగతులను కూడా దేవాతి దేవుడు నీ హృదయాంతరంగములలో నుంచి చూచే దేవుడు. ఆమెన్, హల్లెలూయా. చెప్పలేని సంగతులను కూడా ఆయన నీ హృదయపు లోతులలో నుంచి ఆయన చూస్తూ ఉన్నాడు. నీ హృదయములో ఉన్న అంతా ఆయనకి తేటగా కనబడుతూ ఉన్నది.
ఆయన నిన్ను పరిశీలిస్తూ ఉన్నాడు, నీ హృదయంలో ఉన్న సమస్త సంగతులను తెలుసుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లాగే మరో చోట అంటాడు కదా, ఏమని అంటే కీర్తనల గ్రంథంలోనే, ఇదే కీర్తనల గ్రంథంలో, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 1వ వచనం నుంచి చూసినట్లయితే, ఇది కూడా దావీదు గారి కీర్తనే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావయ్యా అని చెప్పని భక్తుడైన దావీదు గారు అంటున్నాడు. ఇంకా నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, అట్లాగే నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. ఇక్కడ భక్తుడు అంత చక్కగా చెప్తున్నాడు తన ప్రార్థనా జీవిత తన అనుభవాల్లో నుంచి, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియనయ్యా. చూడండి, దేవుడు చెప్తున్నాడు కదా, నా కుమారుడా, నా కుమార్తె, ఈ సమయమందు నేను ఎందుకు ఇట్లాగ ఉండిపోయాను, నా జీవితం ఎందుకు ఇట్లాగ అయిపోయింది అని కల చెందుతున్నావేమో. నీవు కూర్చుండుట నేను చూస్తున్నాను, నీవు లేచుట నేను చూస్తున్నాను. నిన్ను విడిచిపెట్టలేదు, నేను నిన్ను వదిలివేయలేదు, నీ యొక్క సమస్త స్థితిగతిని చూస్తూ ఉన్నా. నాకు గతంలో పెద్దలైన వారు ఆ సంగతిని చెప్పడం జరిగింది. ఎవరైనాను కాలు జారి నీళ్ళలో పడిపోయినప్పుడు, చెరువులోని పడిపోయినప్పుడు, వాడు చెరువులో మునిగిపోతా కొట్టుకుంటూ ఉంటున్నప్పుడు అంట, వాడు అయ్యో ఎక్కడ మునిగిపోతాడా అని చెప్పని ఈత వచ్చినవాడు తొందరపడి గబుకును దొక్కకూడదంట. వాడు ఆ చెరువులని కసింత కొట్టుకొని కొద్దిగా ఓపిక సన్నగిల్లగానే అప్పుడు వెంటనే ఒడ్డున ఉన్నవాడు దూకి వాడు జుట్టు పట్టుకొని తీసుకుని రావాలంట. వాడు పడంగాలనే వెంటనే ఇంకొక వ్యక్తి దూకినట్లయితే వాడు ఎలాగన్నా ఒడ్డుకు రావాలి అన్న తాపత్రయంలోని ఆ కంగారులో కాపాడడానికి వెళ్ళిన వాడిని కూడా ముంచేసే ప్రమాదం ఉంటుందంట. అప్పుడు కాపాడడానికి వెళ్ళినవాడు చనిపోతాడు, పొరపాటున పడినవాడు కూడా చనిపోతాడు. వాడు కాస్త ఓపిక సడలినప్పుడు వెళ్తే సులువుగా ఒడ్డుకు తీసుకొని రావచ్చు అంట. ఇక్కడ మనం గమనించుకోవాలి, ప్రతి దానికి సమయం గలదు. జ్ఞాని అని సులోమన్ అంటాడు, సూర్యుని కింద జరుగు సమస్తములోని ప్రతి దానికి సమయము కలదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే కీర్తనలోనే చెప్పబడుతుంది కదా, తగిన సమయమందు నిర్ణయ కాలమందు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నిర్ణయ కాలమందు నేను నిన్ను విడిపించేదను, నిర్ణయ కాలమందు నేను నిన్ను తప్పించేదను అని చెప్పి అంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు కూర్చుండుట లేచుట దేవుడు చూస్తూ ఉన్నాడు. అట్లాగే నీకు తలంపు పుట్టక మునిపే నీవు నీ మనస్సులో ఉన్న సంగతులని నీవు తలపోసుకోక మునిపే దేవుడు వాటిని గ్రహించు ఉన్నాడు. ఇంకా ఇక్కడ చెప్తున్నాడు కదా, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. ఏంట్రా అంత నీరసంగా నడుస్తావు, ఎక్కడ లేని కష్టాలన్నీ నీ మీదే ఉన్నట్టుగా, నువ్వే ఎక్కడ లేని భారాలన్నీ మోస్తున్నట్టుగా నడుస్తున్నావు అని చెప్పిన అంటారు. అంటే నడకలలోని కూడా నీ పరిస్థితి ఏంటని తెలుస్తుంది. మనుషుడే గమనించినప్పుడు దేవాతి దేవుడు గమనించడా, నా ప్రభు అంటున్నాడు కదా, నీ నడకను నీ పడకను కూడా నేను పరిశీలన చేస్తూ ఉన్నాను. అట్లా ఇక్కడ భక్తుడు అంటాడు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా చర్యలన్నిటినీ కూడా నువ్వు బాగుగా తెలుసుకున్నావయ్యా. మాట నా నోటికి రాక మునిపే ఆ మాటలన్నిటిని కూడా నీవు తెలిసిన దేవుడవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాట నా నోటి వెంట రాక మునిపే ఆ మాటలను కూడా నీవు తెలుసుకున్న దేవుడవు. నీ గురించి అన్నీ ఆయనకి తెలుసు, మన గురించి అన్నీ ఆయనకి తెలుసు. అన్ని విషయంలో ఎరిగిన దేవుడు తగిన కాలమందు ఆయన తగిన రీతిగా నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఈలోపు మనం చేయాల్సిన ఒక బాధ్యత ఉందండి. దేవుడు తన వాగ్దానాన్ని నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చడానికి, దేవుడు తన ప్రణాళికలన్నింటినీ కూడా నీ జీవితంలో నెరవేర్చి నీ యొక్క ప్రతి బాష్ప బిందువుని తుడిచివేయడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. కానీ ఈలోపు ఆ నిర్ణయ కాలము ఆ సమయము సమీపించే వరకు నీవు దేవునిలో నమ్మకముగా ఉండువుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలోని మనం చూస్తే 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యం చెప్తుంది కదా, దేవుని యొక్క వాక్యముని అందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.
ఎందుకు అని చెప్పినానంటే, అతడు నీటి కాలువల యోరణ నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క సమయం నీ జీవితంలోని ప్రారంభం కాబోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు సమీపించి ఉన్నావు. నువ్వు మరికొద్ది రోజులలోని దేవుని యొక్క కృపాకార్యములు నీ జీవితంలో అనుభవించబోతూ ఉన్నావు. దేవుని సేవకునిగా ఈ సమయమందు నీకు తెలియపరుస్తూ ఉన్నా. నీవు అనుకుంటూ ఉన్నావు కదా, నా జీవితం ఏంటి, ఎట్లాగుంది, ఇంతేనా నా జీవిత ప్రయాణము, ఇలాగ పడుతూ లెగుస్తూ ఇలాగ వెళ్ళాల్సిందేనా అనుకుంటున్నావు. కానీ నా ప్రభువు చెప్తూ ఉన్నాడు, ఇదిగో నేను నీ జీవిత స్థితిగతులను మార్చబోతున్నాను, మరికొద్దిగా సమయం నీ ఎదుట ఉన్నది. ఆ సమయములోగా నీ పరిస్థితులన్నీ మార్చబడబోతున్నాయి. నేను నీతో చెప్పిన మాటలను నేను నెరవేర్చే కాలము సమీపించి ఉన్నది. అయితే ఈలోపు వాక్యం చెప్తూ ఉన్నది, ఆయన సమయం సమీపించేంత వరకు నమ్మకముగా మనం ఉండవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క ధర్మశాస్త్రం యందు, దేవుని యొక్క వాక్యమునందు ఆనందించు ఈ కొద్ది సమయం. ఒకసారి ఒక దైవజనుడు ఒక మాట చెప్పారండి. ఒక నూతనముగా దేవుని సేవ కొరకు ఒక వ్యక్తి దేవుని పిలుపును బట్టి సిద్ధపడ్డాడంట. సిద్ధపడినప్పుడు ఆ యొక్క నూతనముగా సేవకు సిద్ధపడిన ఆ వ్యక్తులకి కొంతమంది దైవజనులు కలిసి సేవాభిషేకం ఇచ్చారు. సేవాభిషేకం ఇచ్చిన తర్వాత ఆ యొక్క వ్యక్తులని అప్పుడప్పుడు కూడా ఆ యొక్క అభిషేకం ఇచ్చిన ఆ యొక్క సేవకులు దర్శిస్తూ ఉండడం జరిగింది. ఈ యొక్క నూతనముగా సేవకు అని చెప్పిన వచ్చిన సేవకుడు ఎలా సేవ చేయాలో, ఎలా ముందుకెళ్లాలో తెలియక చాలా కలవరపడుతూ కృంగిపోతూ ఉన్నాడు. చాలా, ఎందుకు నా పరిస్థితిలాగుంది, దేవుడు పిలుచుకున్నాడు కదా, నేను ఎందుకని చెప్పినని దేవుని చేతులని ఇంకా వాడబడట్లేదు, దేవుడు నన్ను ఎందుకు ఇంకా వాడుకోవట్లేదు, అరాకొరగానే నా జీవితం సాగుతుందని చెప్పిన కల చెందుతున్నప్పుడు ఆ అభిషేకం ఇచ్చిన దైవజనుడు ఒకసారి కలిశారంట. కలిసినప్పుడు ఇతడు చాలా దిగులుగా ఉంటే ఆ దైవజనుడు అన్నాడంట కదా, కుమారుడ, సాధ్యమైనంత అధిక సమయం ప్రార్థన కొరకు కేటాయించు. నీవు నీ భార్య ఎంత సమయం అవకాశం దొరికితే అంత సమయం ప్రార్థన చేయండి అని చెప్పినానంటే, ఈ యవనస్తుడైన సేవకుడు అన్నాడంట, అయ్యా ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా, అంతకంటే మేము చేయడానికి ఏముంది, దేవుడు ఎందుకనో మమ్మల్ని ఆయన సేవలోని ఇంకా వాడుకోవడం మొదలు పెట్టలేదు, ప్రార్థనే చేస్తున్నామయ్యా అని చెప్పినని కాస్త మనసులోని వెలితితో అన్నాడంట. అంటే ఆ యొక్క దైవజనుడు అన్నాడంట కదా, రాబోయే కాలంలో అయ్యా నాకు ప్రార్థన చేసుకోవడానికి కూడా సమయం చాలట్లేదు అని నువ్వు నాతో చెప్పే రోజు రాబోతూ ఉంది. ప్రయాణం చేస్తూ, బండి మీద ప్రయాణం చేస్తూ ప్రార్థన చేసుకునే సమయం రాబోతూ ఉంది. బస్సులోని ట్రైన్లోని ప్రయాణం చేస్తూ ప్రార్థన చేసుకునే సమయం రాబోతూ ఉంది. నిభ్రముగా కూర్చొని మోకరించి ప్రార్థన చేయడానికి సమయం లేనంత విస్తారముగా దేవుడు వాడుకోబోతూ ఉన్నాడు. ప్రార్థనకి నాకు సమయం ఎప్పుడు దొరుకుద్దని నువ్వు ఆరాటపడే సమయం రాబోతుంది అని చెప్పని చెప్పారంట ఆ దైవజనుడు, అభిషేకం ఇచ్చిన దైవజనుడు. ఈ యవనస్తుడైన దైవజనుడు అనుకున్నాడంట, అసలు ఇక్కడ ఏమీ లేదు అని చెప్పినంటే ఈయన ఏంటి ఇట్లాగా అంటాడు అని చెప్పను అనుకున్నాడంట. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సేవకుడు చెప్తూ ఉన్నాడు కదా, ఒకప్పుడు ఆ దైవజనుడు ఆ మాట అన్నప్పుడు, ఈ ఏమీ లేదు కదా, నేను ఏమీ లేకోకుండా నిలబడి ఉన్నాను కదా ఒంటరిగా అని చెప్పని అనుకున్నాను. కానీ ఈరోజు ఆ దైవజనుడి నోటి నుంచి వచ్చిన మాటలు నెరవేర్చబడుతూ ఉన్నాయి. బండి మీద ప్రయాణం చేస్తూ ప్రార్థన చేసుకునే పరిస్థితి, ట్రైన్లో రాత్రిపూట ప్రయాణం చేస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉన్న పరిస్థితి, బస్సులలో ప్రయాణం చేస్తూ ప్రార్థన చేసుకునే పరిస్థితి, దేవునితోటి వ్యక్తిగత సహవాసం కోసం నేను ఆరాటపడుతూ పరుగులెడుతున్న పరిస్థితి, దేవుడు విస్తారముగా సేవలో వాడుకుంటున్నాడు. ఒకప్పుడు అసలు ఏ సేవ లేదు నాకు అని చెప్పి నేను బాధపడ్డాను. కానీ ఈరోజు దేవుడు బహు విస్తారముగా వాడుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ఎందుకోసం పిలిచాడు, నువ్వు ఏ ఏర్పాటులో ఉన్నావో దేవుడికి సాధ్యమే. ఈరోజు ఏమీ లేకుండా రోడ్డున నిలబడిన నిన్ను రాబో కాలంలో మహాబలమైన సాక్షిగా ఆయన నిన్ను వాడుకోవడానికి ఆయన సమర్థుడైన దేవుడు. ఈరోజు నువ్వు కుంగి ఉన్నావని చెప్పని కలతపడద్దు. నా ప్రభువు చెప్తున్నాడు, ఇదిగో ఆయన పెంట కుప్పల మీద నుంచి దీన దరిద్రులను లేవనెత్తి ఉన్నతమైన స్థలముల మీద నిలబెట్టువాడు. అది ఆయనకి సాధ్యమే. ఎందుకు అంటే నీవు వెంబడిస్తున్నది మనుషుడిని కాదు, దేవాతి దేవుణ్ణి.
మనం కలిగి ఉన్నది ఈ లోకంలో ఒక రాజును కాదు, ఒక కోటీశ్వరుని కాదు, ఒక ధనవంతుని కాదు, ఒక ఐశ్వర్యవంతుని కాదు, ఒక అధికారిని కాదు. మనం కలిగి ఉన్నది సర్వసృష్టికర్త అయిన దేవాతి దేవుని. ఆయనకి సమస్తమును సాధ్యమే, ఆయనకి అసాధ్యమైనదంటూ ఏదియూ లేదు. ఆయన యందు నమ్మకముగా ఉండు, ఆయన వాక్యముని ధ్యానించు, ఆయన పాదముల దగ్గర ప్రార్థించు, ఆయన సన్నిధిలో సాగిలపడు, ఆయన పాదాలను గట్టిగా పట్టుకో. ఆయన నీ జీవితాన్ని మార్చడానికి సమర్థుడై ఉన్న దేవాతి దేవుడు, ఎండిపోయిన ఎముకలకి జీవాన్నిచ్చిన గొప్ప దేవుడు. అట్లాగే మరొక మాటను చెప్పి నేను ముగించేస్తాను. లూకాసు వార్తలను చూసినట్లయితే, లూకాసు వార్తలోని మొదటి అధ్యాయము 5, 6, 7 వచనములు, యూదయ దేశపు రాజు అయిన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండెరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మనము బాగా ఎరిగిన సంగతే, జకర్యా, ఎలిజబెత్ అని వీళ్ళిద్దరూ కూడా సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. అయితే ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులయ్యి. నిజమే, వృద్ధులే, కానీ వారు దేవునిలో నమ్మకముగా ఉన్నారు. దేవుని యొక్క ఆజ్ఞలని, ఆయన వాక్యాన్ని నమ్మకముగా వెంబడించారు, దేవుని ఎదుట నీతిమంతులుగా ఉన్నారు. వృద్ధులైన వారిని దేవుడు దర్శించి శ్రేష్ఠుడైన బాప్తిజం యోహాన్ని వారి గర్భమున బహుమానముగా అనుగ్రహించి ఉన్నాడు. నీ జీవితంలో, నా జీవితంలోని ఆయన కార్యాన్ని జరిగించాలి అనుకుంటే నీ లోపము, నా లోపము, మన లోపములు ఆయనకు అడ్డుబండలు కానే కాదు. గడ్డలను బిడ్డలుగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. పనికిరాని వాడిని సర్వోన్నతమైన స్థలములలోనే నిలవబెట్టగలిగిన, ఆయన యాజకునిగా ఏర్పాటు చేసుకోగలిగిన శక్తిమంతుడు. ఈ లోకములో ఎన్నిక లేని వాడిని ఉన్నతమైన అధికార స్థానంలో కూర్చోపెట్టగలిగిన వాడు. దావీదు అంటున్నాడు, గొర్రెల దొడ్డిలో గొర్రెను కాసుకుంటున్న నన్ను ఈ రాజ్యానికి గొప్ప చక్రవర్తిగా నిల్చోబెట్టావు, ఈ సింహాసనం మీద కూర్చోబెట్టావు, ఇది నువ్వు ఇచ్చినది కాదా అంటున్నాడు. ఆయనకి సాధ్యమే సమస్తం. కనుక ఈరోజు నీ స్థితిని బట్టి నువ్వు కృంగిపోవద్దు. సర్వశక్తి కలిగిన దేవునిని బట్టి నిబ్బరము, విశ్వాసము, ధైర్యము కలిగి ఉండు. అట్టి గొప్ప దీవెన భాగ్యమును ప్రభు మనందరికీ అనుగ్రహించి, మన యొక్క పరిస్థితిని బట్టి కాదు, శక్తి కలిగిన దేవాతి దేవుని బట్టి గొప్ప కార్యములని మనము అనుభవించుదముగాక. మన ద్వారా దేవుని నామం మహింపరచబడునుగాక. ఆయన సాక్షులుగా బ్రతుకు దినములంతయు నమ్మకముగా జీవించే ధన్యతా భాగ్యం ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, కనికర స్వరూపుడ, సర్వాధికారి, మీకు స్తోత్రాలు. ఈ యొక్క సమయం మందు మీ ఉచితమైన కృపను బట్టి, మీ ఉచితమైన దయను బట్టి, మా ఎడల మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. నిజమే, ఎన్నిక లేని వారిని గొప్ప జనముగా చేయగలిగిన దేవుడివి, ఒంటరైన వాడిని అయా విస్తారమైన జనముగా మార్చగలిగిన శక్తిమంతుడు నాయన. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు మా యొక్క హృదయ స్థితిని బట్టి, మా జీవిత స్థితిగతులను బట్టి, మా పరిస్థితులను బట్టి మేము కృంగి ఉన్నామేమో, కృంగిన వాడిని లేవనెత్తగలిగిన శక్తి కలిగిన యేసయ్యా, ఈ సమయం మందు ఈ యొక్క టీవీ ప్రోగ్రాం ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డలను అందరినీ మీరు దర్శించండి, మమ్మల్ని అందరినీ దర్శించండి. మేము ఈరోజు కలిగి ఉన్నది ఏ స్థితి అయినా మా స్థితిని మార్చుటకు నీవు సమర్థుడవై ఉన్న దేవుడవు అయ్యా. మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తవై ఉన్న తండ్రివి, మా జీవిత సమస్తమును చక్కదిద్దగలిగిన శక్తిమంతుడవు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఏ బిడ్డ ఏ కలతతోటి, ఏ కృంగిదలతోటి, ఏ బాధతోటి, ఏ ఎరుగుతోటి ఉన్నారో వారిని దర్శించి, వారి ఎడల మీ ప్రణాళిక ఏదైతే ఉన్నదో మీ ఉన్నత ప్రణాళికను సంపూర్ణంగా నెరవేర్చి, మమ్మల్ని అందరినీ మీ చిత్తములో శ్రేష్టమైన స్థానంలో నిలిపి ఉంచి, మా అందరిని బట్టి సమస్త మహిమ మీరు పొందుకోమని, కృంగిన ప్రతి ఒక్క బిడ్డని మీరు బలపరచమని, అయ్యా వడలిన చేతులని, సడలిన మోకాళ్ళని బలపరిచి మీరు నిలవబెట్టమని, మహిమ స్వరూపుడైన యేసుక్రీస్తునాదుని పేరట వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.